నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అదానీ వ్యవహారంపై గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసనలు. చిన్నా చితకా లీడర్లపై ఈడీ దాడులు అమానుషమన్న సీతక్క. రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. యాదాద్రిలో పాప పరిహార పూజ చేసిన హరీష్ రావు. కోల్కతా వైద్యుల ఆందోళనతో పేదలకు నష్టం. తక్షణమే విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచన. తమిళగ వెట్రీ కళగం పార్టీ జెండా ఆవిష్కరించిన హీరో విజయ్. అందరికీ సమాన హక్కుల కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ. అమెరికా ఉపాధ్యక్షురాలిపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో కమల గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని ఆరోపణ. సెబీ చీఫ్ మాధవీపురి భచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు రాష్టంలోని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నేతృత్వంలో గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఈడీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్రవంతి, మరి కొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్ దగ్గర కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసన ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ఇంటి దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరనున్నారు. దీంతో పోలీసులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము ర్యాలీకి నిరసన కార్యక్రమం సంబంధించి ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేకుండా అందరినీ కూడా ఖాళీ చేయించారు. మొత్తం పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఒక పక్క నిరసన కార్యక్రమం కొనసాగుతుండగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో కూర్చున్నారు. వచ్చిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాలలో కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నందున ముఖ్యమంత్రి వచ్చే మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేసేసి కూర్చున్నారు. ప్రధానంగా రెండు డిమాండ్లతో ఈ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నది. సెబీ నుంచి షేర్లు అక్రమంగా తరలివెళ్ళాయి. సెబీ నిబంధనలు ఉల్లంఘించినందున సెబీ చీఫ్ మాధవిని పూర్తిగా ఆమెను విధుల నుంచి తప్పించాలా, ఆమెను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అదేవిధంగా ఆదానీకి సంబంధించి అదానీ షేర్లు కృత్రిమంగా పెంచుకునే దానికి అవకాశం కల్పించారు కాబట్టి దాని మీద అంటే ఈ సెబీలో జరిగిన అవకతవకల మీద అక్రమాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే కేంద్రంలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దాని మీద సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ ఒత్తిడి పెంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయించేదానికే ఈ నిరసన కార్యక్రమము కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉండాలి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవి భర్త పేరుతో కొన్ని షేర్లు ఆయన బదిలీ అయ్యాయి. బదిలీ కావడంతోనే ఈ అక్రమాలకు తెరలేసిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదురుతున్నాయి. ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకు పోతున్నది. అయితే ఆ నిర్ణయం తీసుకునేదానికి ఒత్తిడి పెంచేదానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఏఐసిసి పిలుపు మేరకు ఈవేళ ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద నిరసన కొనసాగుతుంది. గన్ పార్క్ దగ్గర అందరూ సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అంటే దేశంలో ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా కానీ ఈడీ
జోక్యం చేసుకొని విచారణ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సెబీలో చోటు చేసుకున్న అక్రమాలు అవినీతిని దృష్టిలో పెట్టుకొని జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఈడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఒత్తిడి పెంచొచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఈ మేరకు పిలుపునిచ్చింది. ఆ మేరకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద బైఠాయించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఇప్పటికే 10:30-11 గంటలకే నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి మొదలు చెప్పినప్పటికి కూడా అక్కడ మందకృష్ణ మాదిగతో పాటు మరికొంతమంది మంత్రులు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి ఈ ఏబీసీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడడంతో కాస్త ఆలస్యమైందని తెలుస్తుంది. అందువల్ల మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు. 2:00 వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నిరసన కొనసాగనుంది. 2:00 వరకు కొనసాగే ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రులు అందరూ కూడా ఈ సెబీ వ్యవహారం మీద అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేదానికి సుముఖత వ్యక్తం చేయని బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది. వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా ఖచ్చితంగా ఈ సెబీ అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి. అందుకు అక్కడ ఏం జరిగిందో మొత్తం వెలుగు తీసేదానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట ప్రజల శ్రేయస్సు కోసం స్వామివారి దర్శనం కోసం యాదాద్రికి వచ్చారు. యాదగిరిగుట్టకు వెళ్లిన హరీష్ రావుకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రమాణం చేసిండు ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా లక్ష్మీ నరసింహస్వామి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పారు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటారు సారంటే ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు, అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని, వదిలిపెట్టాం. మా కృష్ణారావు అన్న రాంగా చెప్తున్నాడు, మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు, వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 2,500 ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 4,000 పెన్షన్ అని ఇలా వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కట్పల్లిలాని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాంగా చెప్తా ఉన్నాడు. నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్లు పట్టుకున్న మీరు ఇవాళ 100 రోజులు అయిపోయి 300 రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు, మీదంతా మోసం దగ ఇవాళ ప్రజలకు అర్థమైంది. అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప. మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులను చూసినాం, కానీ ఈయన ప్రజల్ని చేసిండు, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేసిండప్ప. ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్ర నిలిచిపోతాడు.
అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను మొన్న కూడా అడిగిన, నీ మంత్రులు తలవరకంగా మాట్లాడుతున్నారు, నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేయి. అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది, నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు ఎరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తాం ఇస్తాం, ఇక కాలేదు పూర్తి కాలే ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నువ్వు 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు. నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు 7,500 కోట్లు ఇచ్చేవాడు, ఇవాళ ఆ 7,500 కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే, అది ఎప్పుడు ఇస్తావు? మరి ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు, అన్నా నాకు 6 లక్షల అప్పు ఉన్నది, 2 లక్షలు మాఫీ చేయమంటే 4 లక్షలు కట్టమంటున్నారు, ఈ 4 లక్షలు నేను ఏడికెళ్ళి తేవాలన్నా, 3 రూపాయల వడ్డీకి తేవాలన్నా, 4 రూపాయల వడ్డీకి తేవాలన్నా, వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తానంటే 2 లక్షలు ఇచ్చేయి, నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు? కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ 3 రూపాయలకు 4 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఆ 2 లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. నువ్వు మొత్తం కట్టమంటే ఆడికెళ్ళి కట్టాలి వాళ్ళు. రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు. చిన్న ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా, స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు, కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే? చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు? చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన 20 లక్షల మంది రైతులకు, చేసిన 17,000 కోట్లు కూడా పూర్తిగా చేయలే. మీరే సాక్ష్యం, మీరు ఏ రైతునన్నా అడగండి, డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ప్రమాణ స్వీకారం చేసినాడు. చెయ్యకపోగా ఇప్పుడేమంటుండు, డిసెంబర్ 7వ తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా, డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు. అంటే ఇది పూర్తి మాఫీ కాదు, పాక్షిక మాఫీయే. 42 లక్షలు చేసేది ఉంటే 20 లక్షల మందికే చేసినావు, చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే, వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు, మిట్టి వాళ్ళనే కట్టుకోమంటున్నావు, అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తే మిట్టి వాళ్ళకి పడకపోవు కదా, నువ్వు డిసెంబర్ 9 నాడు చేయకపోవడం వల్ల, ఆగస్టులో చేయడం వల్ల ఈ 7 నెలల మిట్టి రైతులు ఎందుకు భరించాలి? తప్పు నీది, శిక్ష రైతులదా? నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామితో మా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో, ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు. ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి పోతాం. అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం. సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది భాయ్ సార్, మీకు తెలుసు అనుకుంటా, ఎవరైనా అబద్ధం ఆడితే, తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా? దేవాలయాన్ని కడిగిపిస్తారు మొత్తం, దేవాలయాన్ని తుడిపిస్తారు మొత్తం, అది శుద్ధి చేపిస్తారు. అట్లా చేయి, నీ పాపమన్న పోతుంది. నువ్వు చేసిన తప్పులను దేవుడు అన్న క్షమిస్తాడు నిన్ను. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్, మీరు
ఆనాడు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుంది తెలుసా, ఏ మేము ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. వెరైటీ ఉందని ఇల్లుగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి, ఇది ప్రభుత్వమా, ఏం చేస్తుండ్రు మీరు, గ్యారెంట్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటాడు. నేనేం చేసినా, రైతులకు చెప్పింది అమలు చేయన్నా, నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు, ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం. థ్యాంక్ యూ. గవర్నర్ బాధ్యత అంటే రబ్బర్ స్టాంప్ కాదని, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తగా వ్యవహరించడమేనని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. తన స్వగ్రామం సూర్యాపేట జిల్లా గానుగబండ గ్రామాన్ని సందర్శించిన ఇంద్రసేనారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు హాజరయ్యారు. స్థానికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పెను విషాదం నింపింది. 17 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా 36 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో, పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారికి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్నా పరిశ్రమ యాజమాన్యం ఘటనాస్థలికి రాకపోవడం, కనీసం స్పందించకపోవడంపై కార్మికులు, బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన యాజమాన్యం ప్రమాదం జరిగాక కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. అనకాపల్లి సెజ్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం అనేక కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెడుతోంది. గాయాలైన వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే జీవితాలే లేకుండా చేస్తున్న పరిస్థితి వస్తుండటంతో బాధిత కుటుంబాల గుండెలు పగిలిపోతున్నాయి. లాభాలపైన తప్ప కార్మికుల భద్రత పట్టని పరిశ్రమలు అనేకం ఉన్నాయని, ప్రతిసారి భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం కూడా పరిస్థితి మారకపోవడానికి కారణమని అంటున్నారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గరలో కనీసం బర్న్ వార్డు ఉన్న ఆసుపత్రి కూడా లేదని, విశాఖ కేజీహెచ్ కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందని పరిస్థితి ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రమాద సమయాల్లో సెజ్ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పడం, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బర్న్ వార్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం తప్ప పరిస్థితి సద్దుమనిగాక ఆ విషయాలను మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన కాలంలో అనకాపల్లి సెజ్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అప్పట్లో తాత్కాలిక ఉపశమన చర్యలు సమీక్షలతో సరిపెట్టారు. పరిశ్రమల్లో భద్రత చర్యల సంగతిని పెద్దగా పట్టించుకోనేలేదు. ఆ పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. దాని ఫలితమే ఎసెన్షియా ప్రమాదానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని మృతుల క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లోని వార్తలు చూసి ఆసుపత్రులకు పరుగున వెళ్లినట్లు వివరించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు ప్రమాదంలో మరణించాడని, ప్రభుత్వమే తమను భరోసా కల్పించాలని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ క్షణం వరకు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని కానీ, లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కానీ ఈ క్షణం వరకు కూడా మేనేజ్మెంట్ అనేది ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు. అయితే
మిత్రులు సోషల్ మీడియా అయితేనేమి, మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలుసుకుని మేము రాత్రి అనకాపల్లి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి నుంచి మళ్ళీ కేజీహెచ్కి రావడం జరిగింది. మళ్ళీ కేజీహెచ్ నుంచి మళ్ళీ అనకాపల్లి వెళ్ళడం, ఇక్కడికి వెళ్తే అక్కడ, అక్కడికి వెళ్తే ఇక్కడని రాత్రంతా మమ్మల్ని చెప్పడం జరిగింది. అయితే రాత్రి నుంచి అధికారులు అయితేనేమి, పోలీసు యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు, కానీ మాకు ఏదైనా భరోసా చెప్పమంటే ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదు. మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ క్షణం ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. బాబు ఇక్కడ పనిచేస్తున్నాడు కదండి, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. మా బాబుకి 4 సంవత్సరాలు పాప, మళ్ళీ ఇప్పుడు 3 నెలలు పాప. అన్నీ ఆడినాక నా భర్త చనిపోయాడు. ఇక ఈ బాబే నాకు అన్ని, ఇంకెవరు లేరునైనా ఏ చేయడం, ఏటంతా కడివిలాగా ఉంది, ఎందులో పడిపోవడం. అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం. అది నేను వెళ్ళాను, నా కాళ్ళ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సెల్ ఒకటి ఇచ్చేసారు అంతే. ఏమి చెప్పలేదు, ఏం చేయలేదు, ఏమి సమాచారం కూడా లేదు బాబు, ఏటి లేదు. ఆ టీవీ చూసుకునే వెళ్ళాం అంతే, ఏటి లేదు. అప్పటికే అన్నది వద్దు ప్రదీప్, సెలవు పెడతానులే, ఇప్పుడు ఎందుకు సెలవు వేస్ట్ అని అన్నాడు. సమాచారం మేము వీడియో ద్వారా తెలుసుకుని వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ నిన్న ఉదయం 11 గంటలు జరిగింది, ఇంతవరకు తల్లిదండ్రులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. రాత్రి మీడియాలో చూసి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీరా వచ్చిన తర్వాత చూస్తే బాడీలు పట్టుకెళ్ళిపోండి, బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాం, చూసి వెళ్ళిపోను అంటారు. బాడీ పట్టుకెళ్ళి మీకు ఎవరయ్యా బాబు, ఇక్కడ ఎవరు భరోసా అన్ని కలెక్టర్గా కానీ కలెక్టర్ గారు వచ్చారు, వైజాగ్ కలెక్టర్ గారు. మరి మేనేజ్మెంట్ అండి, మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్ ఇస్తామని అన్నారు. కనీసం ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు. ఏమీ అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోకుండా ఇంటర్వ్యూ జరగకంట, వాళ్ళ సర్టిఫికేట్లు లేకుండా అందులో ఉద్యోగం ఇచ్చినారా? అలాంటి ప్రమాదం అయినప్పుడు ఎటు వెళ్ళినాయి ఆ సర్టిఫికేట్? ఆ ఎండి ఏమైపోయినాడు? అరే జాయినింగ్ చేసినప్పుడు ఏం మా ప్రూఫ్లు లేవా? మా ఆధార్ తీసుకోలేదా? మా రేషన్ తీసుకోలేదా? మా అడ్రస్ తీసుకోలేదా? అందులో ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు, తెలియదు ఏంటి? మాకు నిన్న 5 కల్లా తెలిసింది సార్, మాకు 5 తెలిసింది. 5 మేము అనకాపల్లి వెళ్ళాం, సోయన్స్ హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళాం సార్. వెళ్ళినప్పటికీ మా బామ్మరి చదువుతాడు, మా మాయ కొడుకు ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్న తర్వాత మాకు 6:30 ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాడీని మాకు తెలియకుండా షిఫ్ట్ చేస్తున్నారు సార్. అంటే మేము అక్కడ ఉన్నాం కానీ మా బాడీని మాకు తెలియకుండానే ఎన్టీఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు సార్. మాకు మేము ఉన్నప్పుడు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, మీ బాడీని షిఫ్ట్ చేస్తున్నాము ఇలా ఉందని పరిస్థితి అని చెప్పి ఎక్స్పైర్ అయిపోయారు. అందుకనే షిఫ్ట్ చేస్తా, అదేం లేదు, ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్టీఆర్ హాస్పిటల్ని కుక్కలు తిరుగుతుంటే కుక్కల మధ్యలో పెట్టేశారు సార్ బాడీని. మేము స్పెషల్ రిక్వెస్ట్ మీద అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నైట్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ అధికారులు రావడం, ఆర్డీఓ గారు రావడం, ఇలా పంచనామాలు ముగిస్తాం సైన్ చేయండి, ఇదే సార్ ఇదే పంచనామాలు ముగిస్తాం, మీరు సైన్ చేస్తే పంచనామాలు ముగిస్తాం, మీరు తీసుకెళ్ళండి, ఇలా అయితే 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుద్ది, బాడీ డీకంపోజ్ అయిపోద్ది, ఇదే సార్. అంటే ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చారు. వాళ్ళ పని ఏంటంటే నైట్ అంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కన్వే చేయాలి, కన్వే చేసి ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపించాలి బాడీలు. ఇదే రాత్రి జరిగింది, ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులు అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్మికులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షతగాత్రులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో భయానక వాతావరణంలో ఏం చేయాలో పాలుపోలేదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు చెప్పారు. ఇక్కడ మాకున్న గవర్నమెంట్ సర్టిఫికెట్తో పాటు అడిషనల్గా ఇక్కడ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ ఉషా ప్రైమ్ హాస్పిటల్ సర్వీసెస్ బాగుంటాయని పేషెంట్స్ డిమాండ్ మేరకు ఇక్కడ మొత్తం మీద 25 మందిని అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ఫార్చునేట్లీ ఒక పర్సన్, ఆ 17 మందిలో ఒకరు ఇక్కడ చనిపోయారు. అలాగే ఒక పేషెంట్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. 5 పరిస్థితి కొంచెం బర్న్ ఇంజురీస్, ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి నిన్న రాత్రి వాళ్ళని ప్రభుత్వ వాహనాల్లోనే ఉన్నతాధికారుల సూచన మేరకు మెడికవర్ హాస్పిటల్కి తీసుకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 18 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు, అందరూ చిన్న చిన్న దీంతో కోలుకొని ఉన్నారు, బాగానే ఉన్నారు. పేషెంట్ తాలూకా అటెండర్స్ అండ్ పేషెంట్స్ విజ్ఞప్తి మేరకు వాళ్ళని
సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కే పంపించడం జరిగిందని మెడికవర్కి ఉషా ప్రైమ్ నుంచి ఐదుగురిని అక్కడ పవన్ సాయి అనే హాస్పిటల్లో 30-40% బన్స్ ఉన్న ఇద్దరు పేషెంట్స్ని మా గవర్నమెంట్ వాహనాల్లోనే జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ డీసీ ఆరోగ్యశ్రీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అక్కడ మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ప్రమాదం అయితే లేదు. ఒక ఆయనకి చేయి విరిగింది, అది కొంచెం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయితే సర్జరీ చేయడం అనేది ఒక ప్లానింగ్ ఉంది. రోగులందరూ స్టేబుల్గా ఉన్నారు. సో నార్మల్గా అంటే చిన్న చిన్న గాయాల్లో ఉండేవాళ్ళు రేపు ఎల్లుండిలోగా, నిన్ననో మా దగ్గరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 4 పేషెంట్స్ వస్తే ఆ ఫ్రాక్చర్ అన్న కేసు ఆపరేషన్కి వెళ్ళారు, మిగతా 3 కూడా బాగున్నారు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి నిన్ననే వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు వచ్చి కృష్ణబాబు సార్ వీళ్ళు వచ్చి చూసిన తర్వాత పరిస్థితిని సమీక్షించి రేపటికి కొంతమంది డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా ఒక 4 వరకు మాత్రం ఒక 2-3 రోజులు ఉండాలి అన్న పరిస్థితి ఉంది. ప్రాణాపాయం అన్న సిచ్యువేషను ఆ జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కాక ఇప్పుడు ప్రాణాపాయం అన్న సిచ్యువేషను మిగతా వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలేదు, ఆ పరిస్థితి లేదనే చెప్తున్నారు అన్ని సూపర్ స్పెషాలిటీ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు 18 కూడా నిలకడగానే ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. 2020 డ్యూటీకి ఎక్కుతున్నాం సార్, పైకి ఎక్కేటప్పుడు అందరు వెళ్ళేటప్పుడు చిన్న మెల్లలాగొచ్చి వెంటనే బడిపోయి పొగలాగొచ్చి పేద పేలిపోయింది. పేలిపోవడం వాల్ ఫ్యాన్ అని కాదు కాసుకొని నేను కాలు విరిగిపోయిన అలా దేకుండా దేకుండా ఉంటుంది. మరి అలా పైకి ఎలా జాయిగా వచ్చారు, కాలు విరిగిపోయిన ఈడుచుకొని వచ్చి దీనికి పొట్టకే లోనకి దీని నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత కాలు మొత్తం విరిగిపోయింది, ఈ పక్కనే దెబ్బలో గుబ్బలో ఈ బుర్రకు ఎవరు కాపాడలేదు. నాకు నేనే పైకి వచ్చాను, ఎవరు కాపాడినా ఎవరు పొగలో ఎవరు కనపడలేదు. మనుషులు జనం అయితే ఉన్నారు, 80-70 ఉన్నారు. నేను 3 పోర్లు అయితే ఎలపరగా చేస్తాను సార్, 3 చేస్తాను. రిజార్ట్ పేలిపోయింది, పేలిపోవడంలో ఈ బిల్డింగ్ కూలిపోయి మేము పడిపోయి 70 ఉన్నారు. అందరూ పోర్లోకి వచ్చేస్తున్నారు, సార్లే గేర్లేదు, అందరూ వచ్చేటప్పుడు పేలిపోయింది. పేలిపోగానే ఎవరు మన ఎవరు పేనలు కొంతమంది ఇదైపోయినా కొంతమంది అలాగా కళ్ళు ఆపడలేదు. కళ్ళు పావు గంటకి అరగంటకి పైగా అలా దగ్గర గురించి బాబు అమ్మాయినా ఎవరో తీనా గోళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళంటనే పేలిపోయింది అంతే, ఇంకా పెద్ద సౌండ్ వచ్చి పేలిపోయి ఫస్ట్ 2nd ఫోర్ నుంచి స్లాబ్ ఇరుక్కుంటూ పడుకుంటూ వస్తుంది. పడిపోయి నేను 1st ఫోర్లో ఉన్నాను, ఇరిపోయి పడిపోయింది. దాని నుంచి నేను దూకేసాను, నా పక్కన ఉన్నోళ్ళు ఇద్దరు చనిపోగానే. ఆ తర్వాత ఎవరి ప్రాణం కాపాడని ఆలో వస్తే సార్లు తీసుకొచ్చారు, కార్లు వేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. కమ్మేసి మా పొగలు కమ్మేసి ఏం కనిపించలేదు, పైనుంచి ధూళు దుమ్ము ఈ మెడిసిన్ ఇవన్నీ ఇదైపోయాయి.